నమస్కారం, ఇది వన్ ఇండియా తెలుగు. ముఖ్యమంత్రులందు యూపీ ముఖ్యమంత్రి వేరయ్య అన్నట్లుగా ఉంది ప్రస్తుత పరిస్థితి. తాను ఏరికోరి ఎంపిక చేసిన యూపీ సీఎం ఆదిత్యనాథ్ కు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు ప్రధాని మోదీ. ఆయన కోరుకున్న వారిని ఇట్టే సమకూరుస్తున్నట్లుగా పలువురు చెబుతున్నారు. వీరి మాటలకు తగ్గట్లే తాజాగా చోటు చేసుకున్న పరిణామాలున్నట్లుగా చెప్పొచ్చు. ఉత్తరప్రదేశ్ పాలనలో పూర్తి మార్పులు తెచ్చేందుకు ఆదిత్య విపరీతంగా ట్రై చేస్తున్నారు. ఇందులో భాగంగా తాను పవర్లోకి వచ్చిన 50 రోజుల వ్యవధిలోనే రాష్ట్రానికి చెందిన 200 మంది ఐఏఎస్ ఐపీఎస్లను బదిలీ చేసి షాక్ రుచి చూపించిన ఆయన పాలనను ఒక గాడిన పెట్టేందుకు వీలుగా కరకు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల చేసిన బదిలీలో భాగంగా తనకు 10 మంది అదనపు అధికారులు కావాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కోరినట్లుగా తెలుస్తోంది. దీనిపై రియాక్ట్ అయిన ప్రధాని తాజాగా 5 అధికారుల్ని కేటాయించడం గమనార్హం. రాష్ట్రంలో పాలనాపరంగా పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడం, అభివృద్ది పరుగులు పెట్టేందుకు వీలుగా సమర్థులైన అధికారుల అవసరాన్ని గుర్తించిన యోగి ఆ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లడం, మొత్తం 30 అధికారుల జాబితాను ఆయన ముందు పెట్టగా వారిలో 10 ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి దశలో 5 అధికారుల్ని యూపీకి పంపిన మోదీ త్వరలోనే మరో 5 అధికారుల్ని పంపనున్నట్లు తెలుస్తోంది. ఇలా యూపీ సీఎం ఏం కోరితే ఆ పనిని మోదీ వెను వెంటనే పూర్తి చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.